అన్న చెప్పన్న అన్న, ఎలా ఉంది ఇప్పుడు ఈ నాలుగేళ్ళు, దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది, ఇంక 3 నెలలు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు నీకు ఎలా అనిపించింది సగటు మానవుడిగా? నీకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన నెంబర్ 1గా చేశాడు, ఒక మాటతో చెప్పాలంటే నెంబర్ 1గా చేశాడు. రేపు రాబోయే కాలంలో కూడా తనే ముఖ్యమంత్రి, 150 సీట్లు కన్ఫామ్గా కొడతాడు. అది మీరు చూసినట్టయితే ఆరోగ్యశ్రీ కూడా దాదాపు ఇంకా అనేక ఆరోగ్య రోగాలు అనేవి దాంట్లో పెంచేసి 5 లక్షలే పెంచేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎలా ఉంది మీకు అది? మేము కూడా ఉపయోగించుకున్నాం, మా కూతురు కూడా అమ్మ ఒడి వస్తుంది, అన్నీ మేము లబ్ధి పొందాం, అన్నీ బాగానే చేశాడు. అది మరి అన్ని బాగా చేశాడు నువ్వు అంటున్నావు కదా, మరి జగన్ని ముఖ్యమంత్రి కానీ అని చెప్పేసి ఇప్పుడు నారా లోకేష్ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా, వాళ్ళ భాష వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈసారి పక్కాగా 150 సీట్లు కొడతారు. అది అంతేనండి, కానీ వచ్చేది 150 రావు, వైసీపీకి 10 సీట్లు కంటే రావు అని చెప్పేసి జనసేన ఆ పవన్ కళ్యాణ్ వాళ్ళ బ్రదర్ నాగేంద్ర బాబు అన్నాడు కదా. వాళ్ళ స్పందన వాళ్ళది, మన అన్న స్పందన మనది, మన స్టైల్లో కొట్టేస్తాడు అన్న, మన జగన్ అన్న మన స్టైల్లో మనం దూసుకొని పోతానే ఉంటాడు. మనల్ని ఎవరు అనుకోకూడదు, మనమే మన స్టైల్లో పోవాలి. ఉంటామండి, కానీ ఇక్కడ ఇప్పుడు మన ఏపీకి రాజధాని కూడా లేకుండా చేసాడు జగన్మోహన్ రెడ్డి, పరిపాలన అనుభవం లేదు అంటున్నారు, మీరేమంటారు? ఏపీకి రాజధాని తెచ్చిందే జగన్మోహన్ రెడ్డి, ఇంకో చాట పెట్టాడు, మనకు దగ్గరలోనే పెట్టాడు, బాగానే చేశాడు. ప్రభుత్వం బాగానే స్పందిస్తున్నారు, ప్రజలు కూడా బాగా సహకరిస్తారు. పోనీ మీకు ఎలా ఉంది చెప్పండి, మీది ఎవరు? మాది ఎన్టీఆర్ కాలనీ 20వ వార్డు గుంజుకోటేశ్వరం అన్నయ్య కౌన్సిలరు, మాకు బాగానే చేస్తున్నాడు, చెరువు కట్ట కానీ ఏదైనా కానీ నెంబర్ 1గా చేశాడు. అండి పథకాలన్నీ వస్తున్నాయా? వస్తున్నాయండి, వస్తున్నాయి. ఎలా ఉంది ఈ పథకాలు? ఓన్లీ ఒక వైసీపీ పార్టీ వాళ్ళకి ఇస్తున్నారంట కదా. అదేం లేదండి, అక్కడ లబ్ధిదారులు ఎవరో వాళ్ళని చూసుకుంటున్నాడు, వాళ్ళకి చేస్తున్నాడు. ఓకే సార్, జగన్ అయితే మళ్ళీ గెలుస్తాడు సార్.